నమస్తే పీపుల్ వెల్కమ్ టు మచ్ చాలా చాలా విషయాలు అయితే మాట్లాడద్దాం హలో భవ్య గారు హలో అండి హవ్ యూ అంటే బట్ మీరెలా ఉన్నారు చాలా బాగుంది నేను చెప్తాను చాలా బాగుంది బేసిక్ గా మీ వాయిస్ కి మీ డైలెక్ట్ మీ స్లాంగ్ కి చేసినా అది చూసినా నాకు ఫ్యాన్స్ ఉన్నారు స్నాక్స్ ఏం చేసుకుందామో ఆలోచిద్దాం అనుకున్నా బట్ ఇప్పుడు దానికంత ఆలోచన ఎందుకు ఇంట్లో బాగుంటాయి ఒక సాంగ్ వాడతారు మన ప్రేక్షకులను ఎందుకంటే ఇబ్బంది పెట్టడం రిచ్ అనే ఫీలింగ్ ఎక్కువ అంటే నాకు కూడా తెలియదు అండి నేనే అడిగినా రిచ్ అనేది ఎట్లా ఉంటుందో చెప్పండి నాకు కూడా యా మేబి రిచ్ ఫీలింగ్ ఎక్కడొచ్చిందంటే వన్ లాక్ పెట్టి లెహెంగా వచ్చింది ఐ థింక్ హానెస్ట్ గే చెప్పండి మీరు యువర్స్ వెళ్ళిపోయే రోజు అందరికంటే ఎక్కువ ఏడ్చింది ఎవరు మేము ఏదో ఒక చిన్న విషయానికి గొడవ అవుతుంది కదా అసలు ఘోరంగా కొట్టుకుని మమ్మీ వచ్చే వరకు మీ లైఫ్ లో ద మోస్ట్ హ్యాపీఎస్ట్ మూమెంట్ వెరీ రీసెంట్లీ అయితే ద మోస్ట్ సాడెస్ట్ సాడెస్ట్ మెసేజ్ ఏం లేదు కామెంట్ అయితే నేను చెప్పిన కదా కామెంట్ దట్ ఈస్ రిలేటెడ్ టు మై హస్బెండ్ అనమాట యుఎస్ సేఫ్ అనుకుంటున్నారా ఆడపిల్లలకి ఎస్పెషల్లీ ఆడపిల్లలకి ఇండియా సేఫ్ అనుకుంటున్నారా అంటే మళ్ళీ ఎట్లా తీసుకుంటారో తెలీదు బట్ ఇన్ మై ఒపీనియన్ అక్కడైతే గన్ పట్టుకుని గాలి చేస్తా లేదు బట్ ఇక్కడ డిఫరెంట్ గా జరుగుతాయి కదా సో మీరు ఫుల్ ఫుల్ డౌన్ లో ఉన్నప్పుడు ద వన్ పర్సన్ యా అంటే మళ్ళీ మిమ్మల్ని నార్మల్ చేయగలిగిన వన్ అంటే పెళ్ళి అవ్వక ముందు అయితే ఒక పర్సన్ ఇద్దరు హై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైశ్యు ఈ రోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట అంటే చాలా రోజుల నుంచి నేను అనుకుంటూ ఉంటాను ఏంటి ఆవిడ యూట్యూబ్ ఛానల్ నేమే చాలా వెరైటీగా ఉంది కొంచెం డిఫరెంట్గా ఉందని సో తన గురించి చెప్పాలంటే తన స్లాంగ్ కి తన డైలెక్ట్ కి తన వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఆవిడ సింగర్ కాదు మళ్ళీ మీరు సింగర్ అని పొరపాటు పడకండి సింగర్ అయితే ఖచ్చితంగా కాదు కానీ ఎవరైనా ఏమని అంటే మాత్రం ఇచ్చిపడేస్తారు అనమాట ఇచ్చిపడేసే క్యారెక్టర్ ఉన్నా అనికమని ఉండే అందమైన తెలుగు అమ్మాయి అనమాట ఈరోజు నాతో పాటున్నారు బిర్యానీ యాప్స్ నుంచి మీరు చెప్తారా పేరు భవ్య గారు నాతో పాటు ఉన్నారనమాట చాలా చాలా విషయాలు అయితే మాట్లాడేద్దాం హలో భవ్య గారు హలో అండి యూ టూ గుడ్ మీరు ఎలా ఉన్నారు చాలా బాగుంది నేను చెప్తాను చాలా బాగున్నాను థ్యాంక్ యూ సో మచ్ స్వీట్ నేనా ఐ మేడ్ అఫ్ స్వీట్ సో బిర్యానీ యాప్స్ దాని గురించి మాట్లాడే ముందు సో మళ్ళీ ఇండియాకి వచ్చి చాలా రోజుల చాలా మంచిగా అనిపిస్తుంది అంటే అక్కడ ఉన్నప్పుడు ఇవన్నీ చాలా మిస్ అవుతుంటాం కదా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఓకే నేను ఇక్కడే ఉన్నా అన్నట్టు అనిపిస్తుంది గుంత పొంగనాలు మిస్ అయ్యారా ఫుడ్ నేను మెయిన్ గా మిస్ అయినా ఫుడ్ అండ్ పేరెంట్స్ నా ఫ్యామిలీని ఆ చెల్లి కూడా అనుకోండి లాస్ట్ లో చెప్పకపోతే ఎలాగకుంటుంది నాకు అందుకని ఆ చెల్లి కూడా అనుకోండి అంత నీకు ఎట్లా పెట్టేశారని చెల్లి కూడా అనుకోండి అని సో వాళ్ళని మిస్ అవుతున్నారు అంతే ఈ రెండు నేను చాలా మిస్ అయినా మరి ఇప్పుడు హస్బెండ్ మిస్ అవ్వట్లేదు ఆబ్వియస్ గా డైలీ మిస్ అవుతాను అంటే అంత టైం కలిసి ఉండి ఒకలాంటి బాండింగ్ వచ్చేస్తుంది కదా ఇద్దరు మేము ఉంటాము ఎక్కువ మళ్ళీ తిరిగేది కూడా ఏమి ఉండదు కాబట్టి అది వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఇంత టైం దూరం ఉండాలంటే చాలా కష్టంగానే ఉంది బట్ ఇదంతా ఎంజాయ్ చేస్తున్నా నేను ఎంజాయ్ చేయడానికి వచ్చిన అని అది చెప్పుకుంటున్నా నాకు ఓకే బేసిక్గా ఎంజాయ్ చేయడానికి వచ్చారా ఇంకేమైనా పర్పస్ ఆర్ రీజన్ ఏమైనా ఉందా ఏం లేదు జస్ట్ ఫ్యామిలీ మిస్ అయ్యి వచ్చిన నేను అంతే ఆ మూమెంట్ గైస్ మీరు అన్న చూపుడు సో అంటే బిర్యానీ యాప్స్ ఏంటంటే పేరు ఏంటి బిర్యానీ ఓకే బిర్యానీ తినే వాళ్ళకి యాప్స్ అయ్యారు కూడా అసలు జరగని పని బిర్యానీ యాప్స్ ఆఫ్ నేమ్ రీజనే అది అంటే బిర్యానీ తిని ఫుడ్ ఇష్టం అనమాట నాకు చాలా నేను పెద్ద ఫుడ్ని సో ఫుడ్ తింటా అంటే ఎక్సర్సైజ్ చేద్దామని వర్క్అౌట్ చేద్దామని ఫిట్నెస్ ఇవన్నీ ట్రై చేస్తా బట్ అవ్వదు సో బిర్యానీ తినే యాప్స్ ఉంటాయి మంచిగా పొట్టు ఉంటుంది చెప్పడానికి బిర్యానీ యాప్స్ అది ఇప్పుడు ఆయన అంటారు కదా వాట్ వాట్ వాటి వాటి అంతా మా వాళ్ళు మేము చేసుకోవాలి నేనే చెప్పేస్తున్నా చెప్తాను అనమాట క్లియర్ గా బిర్యానీ యాప్స్ అనకా అంత పేరు ఎందుకు పెట్టుకోలేదు భవ్య ఇట్లా అంటే నేను ఫస్ట్ ఫిట్నెస్ కోసం స్టార్ట్ చేద్దాం అనుకున్నా దాని రిలేటెడ్ ఏదన్నా ఉంటే బాగుంటది అని చెప్పి అట్లా మేమిద్దరం మేము ఫుల్ ఇట్లా బ్రెయిన్ స్టామ్ చేసి అనుకున్నాం చాలా పేర్లలో ఇది చాలా మంచిగా అనిపించింది అది ఎలాగో జరగదు సో ఇది పెట్టుకుంటే మంచిగా ఉంటది సెట్ నా మీద నేనే సెటైర్ వేసుకుంటున్నట్టు బేసికలీ బేసిక్ గా అంటే మన మీద ఎప్పుడైతే మనం సెటైర్ వేసుకోగలమో అప్పుడు మనం వేరే వాళ్ళకి ఛాన్స్ ఉండదు కదా అనడానికి నువ్వు ఏంటి ఇది పెట్టుకున్నావు బట్ నువ్వు అసలు ఏం చేస్తున్నావు నేనే వేసుకుంటున్నా సెటైర్ అని చెప్పడానికి ఉంటది బట్ ఫిట్నెస్ కోసం అనుకున్నారు స్టార్టింగ్ స్టార్ట్ చేసింది అయితే ఫిట్నెస్ కోసం ఇలా చేద్దాం చూసిందే లేదే అంటే ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్ ప్యాలల్ గా స్టార్ట్ చేసినాను యూట్యూబ్ అంటే నేను చెయ్యగలనా లేదా అని ఒక థాట్ ఉండేది అనమాట చెల్లి మమ్మీ ఫుల్ పుష్ చేసినారు యూ కెన్ డూ ఇట్ ఇంతకు ముందు మేము ఇద్దరం ఫుడ్ ఛానల్ చేసే చేసేవాళ్ళం అనమాట సో అప్పుడు చేస్తుండే కదా యూ కెన్ డూ ఇట్ చెయ్యి కాలిగని ఉన్నాం ఇట్లా ఫుల్ పుష్ ఇచ్చేవాళ్ళు బట్ నేను అబ్బా చేద్దాంలే బద్ధకం ఎక్కువ అనమాట బేసికల్ గా చేద్దాం లే అది ఇది అని చెప్పి అట్లా టైం పస్ చేసి అలా యూట్యూబ్ లో పోస్ట్ చేయలేదు ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఉంటుంటాయి ఒక పది పోస్ట్లు అట్లా ఉన్నాయి అది చేయడానికి బద్దకమైంది దాని తర్వాత ఇట్లా ఎక్స్ప్లోర్ చేద్దాం నేను కొంచెం సెటిల్ అయ్యా అప్పటికి యూఎస్ లో అంత ఎన్విరాన్మెంట్ కి అన్నిటికి సెటిల్ అయ్యి సో ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం అని అనుకుని అలా స్టార్ట్ చేసి సరే ఇదన్నా పోస్ట్ చేద్దాం అదేలాగో చేయలేదని ఇవి స్టార్ట్ చేసిన జనాలకు నచ్చింది బాగా చేసినా చూసినా ఈ కైండ్ ఆఫ్ వర్డ్స్ విభసమైన ఫ్యాన్స్ ఉన్నారు మీకు అన్ని ఆల్మోస్ట్ కామెంట్స్ లో అక్క మీ వాయిస్ ఇంత కనిపింటది మాకు ఒక సాంగ్ పాడతారు వద్దండి మన ప్రేక్షకుల్ని ఎందుకండి ఇబ్బంది పెట్టడం మంచిగా ఎంజాయ్ చేయనిద్దాం సాంగ్స్ బట్ డాన్సర్ కదా డాన్స్ చేస్తాను సాంగ్స్ అయితే మన చిన్నప్పుడే అర్థం అయింది చిన్నప్పుడు పంపించే వాళ్ళు చల్లిని నన్ను పంపించినప్పుడు చలిబాబు ఆడేదనమాట నన్ను ఎవరైతే చెప్పేవాళ్ళు టీచ్ చేసేవాళ్ళు వాళ్ళు ఎందుకమ్మా అందరిని ఇట్లా సత్తాయిస్తున్నావు అది ఎక్కడో పాడేదని అనమాట అందరూ లెక్క నేను అక్కడ ఎక్కడో పని కొన్ని వేసుకొని పాడుతుండే సో వద్దని చెప్పేసి వాళ్ళు అప్పటి నుంచి లైట్ తీసుకోని వద్దు మనం డాన్స్ లోకి వెళ్ళాను ఇంకా సరే అదేలాగో రాలేదు ట్రై చేద్దామని ఇంట్రెస్ట్ వచ్చింది ఇష్టం వచ్చింది అలా ఇంకా మెల్లిగా దాంట్లోనే కంటిన్యూ ఓకే టు ప్రొలాంగ్ విత్ డాన్సర్ మీ చైల్డ్ హుడ్ ఎలా ఉంది బీటెక్ చేసినాను ఇంకా అంతే టెన్త్ ఇంటర్ బిటెక్ అక్కడ వరకు ఆపేసి దాని తర్వాత నేను జాబ్ చేసినాను ఇక్కడ ఇండియాలో త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ జాబ్ చేసి దాని తర్వాత మ్యారేజ్ చేసుకుని యుఎస్ఎల్ సాఫ్ట్వేర్ యా సాఫ్ట్వేర్ అమ్మ నాన్న ఏం చేస్తారు మమ్మీ హౌస్ వైఫ్ పప్పా గవర్నమెంట్ ఎంప్లాయీ పప్పా గవర్నమెంట్ యా పప్పా ఎంత క్యూట్ గా చేస్తున్నారు పప్పా అని సో బేసిక్ గా తెలంగాణ వాళ్ళు అనగానే కొంచెం ఏమంటారు ఆ టోన్ ఒకటి మీరు ప్రేమగానే మాట్లాడినా వినే వాళ్ళకి కొంచెం ఇక్కడ అవును కొట్టేంటనే ఫీలింగ్ వస్తుంది కదా తెలంగాణ స్లాంగ్ కూడా ఇంత స్వీట్ గా ఎలా మాట్లాడుతున్నారు మీరు ప్రీ ప్లాన్ లేకపోతే నార్మల్ గా ఇంతే లేదు నార్మల్ గానే ఇంతే మాట్లాడతాము అంటే చాలా మందికి నైన్ లైక్ మెజారిటీ పీపుల్ నైన్టీ నైన్ పర్సెంట్ అని చెప్పుకోవచ్చు వాళ్ళందరికీ నచ్చుతుంది అదే పెడతారు బట్ కొంతమంది మీరు అసలు ఇంట్లో ఇట్లా మాట్లాడరు అదే మేము ఇంతే మాట్లాడతాం మా సైడ్ అందరు కూడా ఇంతే మాట్లాడతారు చెప్పి చెప్పి ఇంక కలిసిపోయి సర్లే అని చెప్పి వదిలేసిన చెప్పినా కూడా అర్థం కావట్లేదు అని చెప్పి వదిలేసిన బట్ మా సైడ్ అంతే ఇంతే మాట్లాడతాము ఫస్ట్ నుంచి కూడా ఇంతే క్యూట్ ఇట్ల అంతే క్యూట్ అంటే ఈ మధ్య వచ్చింది కాదని చెప్తున్నారు సో మీరు మీ చెల్లి నేను చెల్లి అంతే చెల్లి ఏం చేస్తున్నారు చల్లి ఇప్పుడు జాబ్ చేస్తుంది ఒక యూట్యూబ్ ఛానల్ కూడా చేస్తుంది యా మొన్న రీసెంట్ గానే స్టార్ట్ చేసింది ఓకే ఆవిడ ఛానల్ నేమ్ కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది కదా అసలు నా పేరు కూడా గుర్తులేదు అదే ట్రావెలింగ్ బందీ 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 అమ్మాయి హిందీలో బందీ బంద బందీ టైప్ వీకండి మాకు అసలు హిందీలో పాస్ మార్క్స్ ఏ కష్టం సో అది కష్టం అనమాట సో బీటెక్ చదివేసిన తర్వాత మ్యారేజ్ చేసుకొని యూఎస్ వెళ్ళిపోయి సెటిల్ లేదు జాబ్ చేసిన ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ జాబ్ చేసి దాని తర్వాత మ్యారేజ్ చేసుకొని యూఎస్ వెళ్ళిన అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఎందుకండి ఇంత అందంగా ఉన్నారు ఎవరు ప్రపోజల్స్ చేయలేదు అమ్మి అంటే దానిపైన టైం లేకుండే అసలు మంచిగా ఎంజాయ్ చేద్దాం చిల్ అవుదాము తిరుగుదాము తిందాము దానిపైన ఉండే అనమాట ఫోకస్ మొత్తం సో ఇటు వెళ్ళలేదు ఆ టైం కి ఇంట్లో వాళ్ళు చూపించారు నచ్చింది సో అలా అరేంజ్ మ్యారేజ్ సైడ్ అయిపోయింది అలా అయిపోయింది సో ఎప్పుడు ఎందుకు హస్బెండ్ ని చూపించారు అసలు సో అంటే నేను వీడియోస్ లో గాని షార్ట్స్ లో కానీ ఎక్కడ కూడా మీ హస్బెండ్ ఫేస్ కి ఇట్లా ఇప్పుడు మనం మామూలుగా బతుకు చెట్టు కాబట్టి అంటే హీస్ ఇంట్రోవర్ట్ అనమాట లైక్ ఎక్స్ట్రీమ్ ఇంట్రోవర్ట్ తను యూజువల్ గా ఫ్యామిలీలో కలిసి మాట్లాడడం కూడా చాలా తక్కువ చెల్లితోనే రీసెంట్ గా మాట్లాడడం స్టార్ట్ చేసినారు అంత ఇంట్రోవర్ట్ అనమాట తన పని తను చూసుకొని హిల్ మైండ్స్ ఓన్ బిజినెస్ బేసికల్ గా సో నేను ఇట్లా నేను లైక్ కంప్లీట్ పోల్స్ అపార్ట్ అనమాట సో నేను ఇట్లా మంచిగా చెయ్యాలి బయట తిరగాలి ఆ టైప్ సో నేను స్టార్ట్ చేసినప్పుడు హీ వాజ్ సపోర్టివ్ బట్ నేనైతే రాను నాకు ఐ నాట్ కంఫర్టబుల్ నేను వచ్చి కూడా కంఫర్టబుల్ లేకుండా దా పాయింట్ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు నుజయ్ నేను రాలేను ఇప్పుడు అని చెప్పారు సో అందుకని చెప్పి ఇంక అక్కడ నుంచి స్టార్టింగ్ అడిగాను ఇట్స్ నాట్ లైక్ నేను అడగలేదు బట్ హీ వాజ్ లైక్ లేదు అంటే సరే అయిపోయి అంత ఇబ్బంది పెట్టి కూడా రమ్మండం పాయింట్ లేదు కదా ఎవరి ప్రైవసీ వాళ్ళు ఎవరి వద్దనప్పుడు మనం ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే ఇలా ఉండడం కొద్దీ మాకు చూడాలనే ఆత్రం డెఫినెట్లీ కదా యా చాలా మంది అంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి అదే అడుగుతున్నారు నేను ముందుకు వచ్చి నన్ను చూడండి అయ్యా అంటే ఎవరు చూడట్లేదు కానీ నా హస్బెండ్ రానంటే తను ఎందుకు రావట్లేదు ఎందుకు చూయించట్లేదు చూయించండి ఇవే అడుగుతున్నారు ఇవే అడుగుతారు నేనేమో నన్ను చూడండి నేను వస్తున్నా కదా నేను హండ్రెడ్ కేక్ రివీల్ చేస్తారు యా అవునా అనుకున్నా బట్ చూడాలి ఏమైతుందో అప్పుడు అప్పుడు అంటే ఎవ్రీ టైమ్ అంతే స్టార్టింగ్ లో అంటే రీచ్ వస్తుంది అని తెలియక ముందు స్టార్ట్ చేసేటప్పుడు ఓకే థౌసండ్ అయినప్పుడు నా హస్బెండ్ చెప్పేవాళ్ళు నేను రావచ్చు కదా అని అడిగితే థౌసండ్ అయినప్పుడు థౌసండ్ వచ్చాక టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ అయిపోతాక ట్వంటీ అలా పోస్ట్ పోన్ అవుతా ఉంది ఇంకా సో అట్లా హండ్రెడ్ అన్నారు చూడాలి ఇంకా హండ్రెడ్ తర్వాత అంతే అలా వెళ్ళిపోతూ ఉంటది కానీ జరిగేది అంటే నాకు తెలుసు కదా నెక్స్ట్ టైం చెప్తారు వన్ మిలియన్ అని ఫిక్స్ అయిపోయినా నేను ఇంకా అది ఎప్పుడుకో అవుతుంది చూద్దాం మళ్ళీ ఇంకా ఎప్పటికో ఎందుకు ఈ మధ్య అంటే జనాలు సపోర్ట్ చేస్తే ఇక డిపెండ్ అవుతుంది కదా వినాయకుడు పూజ చేశారు కదా సపోర్ట్ అట్లా వచ్చేస్తుంది జనాలు అసలే ప్రేమిస్తున్నారు మిమ్మల్ని బాగా అందరూ అభిమానిస్తున్నారు సో వచ్చేస్తుంది సో ఇందాక అడిగిన క్వశ్చన్ కి మీరు నాకు అంత టైం లేకుండే ఈ లవ్ వీటి మీద అని మరి యూట్యూబ్ పెట్టడానికి టైం ఎక్కడి నుంచి వచ్చింది ఐ మీన్ వాట్స్ ది ఇంట్రెస్ట్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఫుడ్ అంటే మాట్లాడడం ఇష్టం అనమాట బేసికల్ వెళ్ళి నాకైనా చెల్లి కానీ ఇద్దరికి మేము మంచి ఇన్నిటోలు ఉంటే మంచిగా చెప్పుకుంటా పోతాము సో అలా ఓకే మేము ఫుడ్ కూడా ఇష్టం అనమాట ఎక్స్ప్లోర్ చేస్తుండే అప్పుడు అప్పుడే మెల్లిగా యూనో ఈ బండి స్టైల్ అట్లాంటి కల్చర్ అంతా పెరుగుతుంది నేను బీటెక్ లో ఉన్నప్పుడు ఇది సో ఎక్స్ప్లోర్ చేద్దాము తిరుగుదాము అని చెప్పి సరే దీన్నే వీడియో తీసి మేము పెట్టుకుందాం అని అనుకున్నాం అప్పుడే మాకు కూడా ఫోన్లు వచ్చినాయి సరే వీడియోలు తీసి పెట్టుకుందాం అని అనుకున్నాం పెట్టుకునేది ఏదో లో పెడితే మాకు అప్పుడే తెలిసిందన్నమాట బేసికల్ గా ఇట్లా పెడతారు యూట్యూబ్ అంతా అప్పుడే ఎక్స్పోజర్ వస్తుంది సో మనం కూడా పెడదాం వై నాట్ రైట్ అని చెప్పి పెట్టడం స్టార్ట్ చేసినాము అట్లా ఫుల్ తిరిగినాం ఫుడ్ కోసం అయితే అన్ని చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసినాం బట్ ఇంకా ఫర్ సమ్ రీజన్ దాని అలా అంటే నేను జాబ్కి వెళ్ళినప్పుడు ఇంకా అది ఆపేయాల్సి వచ్చింది అలా తిరగడం స్టార్ట్ చేసి పెట్టడం ఇవన్నీ అట్లా స్టార్ట్ అయినాయి యూట్యూబ్ మీద అలా ఇంట్లో చెప్పారా ఐ మీన్ నేను యూట్యూబ్ పెడదాం అనుకుంటున్నాను అప్పుడు మమ్మీకి తెలుసు మమ్మీ స్టార్టింగ్ నుంచి ఏం చేస్తున్నా సరే మమ్మీకి చెప్తుండే అనమాట బట్ పప్పా దగ్గర కొంచెం మెల్లి రివీల్ చేస్తాం అనమాట ఇప్పుడు ఈ రోజు చేస్తున్నాం అనుకో రేపు ఎల్లుండి మెల్లిగా టైం చూసి పప్ప ఉన్నప్పుడు ఇట్లా చేస్తున్నాము ఇది సంగతి అని అప్పుడు చెప్తాం అనమాట మూడ్ ని బేస్ చేసుకొని చెప్తాం బట్ చెప్తా పప్ప ఉన్నప్పుడు చెప్తారంట ఉండాలి ప్లాన్ ఒక ప్యా ఎగ్జాక్ట్లీ ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా లేకపోతే బిస్కెట్ అవుతుంది మళ్ళీ లాస్ట్ పోయి అంతే సో చెప్పినప్పుడు పప్ప ఏమన్నారు అని అంటే జాగ్రత్త చూసుకోండి చెయ్యండి ఇద్దరమే తిరుగుతుండే సో మొత్తం చూసుకొని చెయ్యండి ఆడపిల్లలు అనే వరకు ఇంట్లో కూడా కొంచెం ఒక ప్రొటెక్టింగ్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ వస్తుంది కదా సో అట్లా చెప్తుంది బట్ దేవర్ సపోర్టివ్ అప్పుడు కూడా ఏంటి మీకు రిచ్ అనే ఫీలింగ్ ఎక్కువ అంటే ఎక్కడి నుంచి అంటే ఎలా కనిపిస్తుంది రిచ్ అనే ఫీలింగ్ మామూలుగా నాకు ఒకసారి చెప్తాను నాకు కూడా తెలియదు అండి నేనే అడిగిన రిచ్ అనేది ఎట్లుంటుందో చెప్పండి నాకు కూడా అని అది ఎట్లుంటుందో తెలియదు అంటే నేను ఏం చేస్తే వాళ్ళకి అట్లా అనిపించింది కూడా అర్థం కావట్లేదు నాకు రిచ్ అనే ఫీలింగ్ అంటే అంటే అది ఏంటి అసలు నేను కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది బీయింగ్ రిచ్ అండ్ బీయింగ్ అంటే రిచ్ అనే ఫీలింగ్ ఒకటి డిఫరెంట్ బీయింగ్ రిచ్ ఇస్ డిఫరెంట్ కదా సో ఎలా ఫీలింగ్ ఒకసారి ఏమో మరి అంటే వాళ్ళకి ఏ విధంగా అనిపించిందో నాకు అంటే అది చూసిన తర్వాత నేను కూడా చాలా అనుకున్నాను అసలు రిచ్ ఫీలింగ్ అంటే ఏంటి అది ఎట్లా ఉంటుందో నాకు తెలియదు సో అది ఎట్లా ఉంటుంది అది ఎట్లా ఉంటదని చెప్పి నాకు తెలిసిన ఇంకా నా హస్బెండ్ తోని చెల్లితో మమ్మీతో మాకు కూడా అంత రిచ్ ఫీలింగ్ రిచ్ చూయించుకోవడం ఒకటి ఉంటది రిచ్ ఉండడం ఒకటి ఉంటది ఫీలింగ్ ఏంటి మధ్యలో నాకు అదే డౌట్ రిచ్ ఏంటి రా కొత్త కొత్త అంటే క్రియేటివ్ థాట్స్ చాలు ఉన్నాయన్నమాట మన ఆడియన్స్ కి సో అలా రాస్తూ ఉంటారు కొత్త కొత్త మనకు కూడా అర్థం కాదు నాకు ఇంకా కొన్నిసార్లు ఆ క్రియేటివిటీని మీ పనుల్లో వచ్చి కామెంట్ పెట్టడంలో క్రియేటివ్ నేను అదే చెప్పిన ఆ ఎనర్జీ ఇప్పుడు అంత టైప్ చేస్తున్నారు ఇంత ఎనర్జీ ఇక్కడ వేస్ట్ చేస్తున్నారు అదే మీ పైన పెట్టుకుంటే ఇంకా మంచి క్రియేటివ్ మీ లైఫ్ లో ఇంకెక్కు వస్తుంది కదా అని నేను ఫీల్ అవుతా రిచ్ ఫీలింగ్ వచ్చిందంటే వన్ లాక్ పెట్టి లెహంగా వచ్చింది ఐ థింక్ ఎంతమంది కొనుక్కోవట్లేదు అండి దాని కింద కూడా చాలా కామెంట్స్ అసలు అది అంత ఉండదు ఉండదు అంటే సరే రండి తీసుకోవాలి నేను కూడా చూపిస్తా మీకు ఎందుకు ఉండదు నాకు చెప్పండి ఇప్పుడు బిల్లు చూపించాలా మీకు నాకు కొనుక్కుంటారు ఎగ్జాక్ట్లీ ఎంత మంది కొనుక్కుంటారు వెరీ కామన్ డేస్ అందరు కొనుక్కుంటున్నారు ఫిఫ్టీ థౌసండ్ వన్ లాక్ టూ లాక్స్ చాలా కామన్ అయిపోయింది రిచ్ చూపించడం కదా రిచ్ గైస్ ఐ వాంట్ నాట్ రిచ్ ఫీలింగ్ బ్రహ్మానందం గారు అడుగుతారు కదా మా పర్ఫార్మెన్స్ మీరు ఫీలింగ్ మాకు ఒకసారి చూపించండి నేను కూడా తెలుసుకుంటాను నాకు కూడా అర్థం అవుతుంది చిట్టు బురే అర్థం కావట్లేదు రిచ్ ఫీలింగ్ అంటే బుజ్జి బుజ్జు బుజ్జి బుజ్జి బుర్రీ మీరు చూపిస్తే మేము కూడా చూస్తాం అనమాట సో టు కంటిన్యూ విత్ దట్ నెగిటివ్ కామెంట్స్ మీద మీ ఒపీనియన్ అంటే బేసిక్ గా నేను వెరీ రీసెంట్ గా వీడియో చూసాను మీ నెగిటివ్ కామెంట్స్ వీడియో నాకు అట్లా ఇచ్చి పడే నార్మల్ గా చెప్తే సరే అయ్యో అట్లే అంటే క్యూరియస్ గా కొంతమంది ఉంటారు నెగిటివ్ గానే పెట్టాలనేది కొంతమంది ఉంటారండి క్యూరియస్ వాళ్ళకి నేను ఆన్సర్ చేస్తాను ఎందుకంటే నాది చూసి వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు సరే ఈ పిల్ల ఏదో చేస్తుంది ఎందుకు చేస్తుంది అనేది అడుగుతున్నారు కన్స్ట్రక్టివ్ గా అడుగుతున్నారు కన్స్ట్రక్టివ్ ఎందుకంటే నేను కూడా నేర్చుకోవడానికి నేను అందరికీ అన్ని తెలియదు నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంటది ప్రతి దగ్గర సో వాళ్ళు వచ్చి నెగిటివ్ గా అండ్ మల్టిపుల్ టైమ్స్ పెడుతుంటే నచ్చకపోతే చూడకు మై సింపుల్ ఆన్సర్ ఎవరు నచ్చలేదని చెప్పినా సరే నచ్చకపోతే చూడకు నేనైతే నచ్చకపోతే నేను చూడను నేను అది చెప్తా మీకు నచ్చకపోతే చూడకండి మీకు నచ్చిందే చూడండి నేను నేను చేసిన వీడియోలో కూడా అదే చెప్పిన మన బిజీ లైఫ్ లోనే చాలా తక్కువ టైం ఉంటది మనం ఎంటర్టైన్ అవ్వాలి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి తిరగాలి తినాలి ఇన్నింటికి దాంట్లో నచ్చంది చూసి మళ్ళీ దానికి వెళ్ళి ఎనర్జీ వేస్ట్ చేసుకుని ఇంత అవసరం లేదు నచ్చకపోతే అంత ఎనర్జీ ఎందుకు స్పెండ్ చేస్తున్నాను నా పైన సో మీ పర్సనల్ లైఫ్ లో లేరు ఛానల్ ఏమైంది మీకు అంత అంత బాధ ఎందుకు అంత కష్టపడాల్సిన అవసరం ఏముంది ఉంది ఒకసారి నాట్ ఇంట్రెస్ట్ కొడితే యూట్యూబ్ చూపి పాపం అసలు క్యూరియస్ గా ఉండే వాళ్ళకైతే ఆన్సర్ చేయొచ్చు వాళ్ళు ఎలా చెప్పినా సరే మేబీ వాళ్ళు ఇంకొక డౌట్ తో రావచ్చు ఇంకో క్వశ్చన్ అయ్యచ్చు అలా చెప్పొచ్చు ఎన్నిసార్లు అయినా నెగిటివ్ గానే అంటే నెగిటివ్ గా పెట్టిన వాళ్ళకు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేను లేదు అంటే ఇంకొదలేస్తా నేను వాళ్ళ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నారని నేను కూడా చేసుకోవాల్సిన అవసరం లేదని నేను ఫీల్ అవుతాను బట్ మీరు కామెంట్స్ సరోగా చూస్తూ ఉంటారు కదా ఎవ్రీ సింగిల్ డే చూస్తాను డజెంట్ ఇట్ ఎఫెక్ట్ అంటే మిమ్మల్ని ఎఫెక్ట్ చేయాలి కొంచెం అయినా ఎందుకు నా ఐ మీన్ మనకి నైన్టీ పర్సెంట్ పాజిటివిటీ ఉన్నా కూడా మనం వన్ పర్సెంట్ నెగిటివ్ చేస్తే మనకి ఖచ్చితంగా దాని మీద ఒక సెకండ్ ఆర్ వన్ మినిట్ మన మైండ్ ఆలోచిస్తుంది ఎందుకు అని సో డజెంట్ ఇట్ ఎఫెక్ట్ యువర్ డైలీ రొటీన్ ఆర్ మీరు రొటీన్ ఎఫెక్ట్ చేసేంత అయితే నేను ఏం తీసుకోను నేను అంతా ఎక్కించుకోను బట్ ఇప్పటి వరకు స్టార్ట్ అంటే నేను స్టార్ట్ చేసే ముందే అనుకున్నా నేను వేరే వాళ్ళు చూస్తా కాబట్టి ఓకే వస్తే నెగిటివ్ కామెంట్స్ డెఫినెట్గా వస్తాయి యూజువల్ అయినా సార్ నేను లైఫ్ లో కూడా అంతే నెగటివ్ గా అని చెప్తే నేను పిచ్చి లైఫ్ తీసుకొని నా పని నేను నేను చేయాలనుకున్నా చేసేట్లన సో నేను అక్కడ కూడా అదే అనుకున్నా బట్ ఒక్క కామెంట్ నాకు ఎప్పటికీ గుర్తుంటుంది నేను నాకు చెప్పలేను బట్ ఒక్క కామెంట్ నాకు చాలా డిస్టర్బ్ ఒక రోజు మొత్తం నేను కూర్చొని దాని గురించి ఆలోచించేంతగా వచ్చిందనమాట సో అదొక్క కామెంట్ నాకు చాలా ఎఫెక్ట్ ఉంది మిగిలినవన్నీ చూసి నేను ఇంత సిల్లీ ఎందుకు పెడుతున్నారు జనాలు నేను నచ్చట్లేదు అసలు చూడకండి నేను ఆ మోహం ఎందుకు చూడమంటాను ఫేస్ పైన కామెంట్ చేస్తారు స్లాంగ్ పైన కామెంట్ చేస్తారు లైక్ ఏది ఉంటే దానిపైన కామెంట్ చేయడానికి రెడీగా ఉంటారు నచ్చట్లేదు పోనీ నీకు అట్లాంటివి పెడితేనే ఆనందం వస్తుందంటే సరే చేసుకో నాకైతే ఎఫెక్ట్ కాదు నేను ఏ రోజు దాన్ని పట్టించుకో నేను వెరీ రీసెంట్లీ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఆన్సర్ చేయడం కూడా స్టార్టింగ్ అంతా చూసి వదిలేస్తుండే ఎందుకు వాళ్ళేదో పెట్టారని చెప్పి నేను కూడా వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను ఫీల్ అవుతుండే బట్ రీసెంట్గా పెట్టిన వాళ్ళే వచ్చి మళ్ళీ మళ్ళీ పెడుతున్నారు సేమ్ కామెంట్ పెడుతున్నారు వేరే వాళ్ళు ఇట్లా క్యూరియస్ గా అడిగిన వాళ్ళకి కూడా వచ్చి లేదు ఆ మధ్య చేయట్లేదు ఇది చేస్తుంది ఇందుకే నీకు అర్థం కావట్లేదు అని చెప్పి వాళ్ళకి ఒక డిస్కషన్ నడిపిస్తున్నారు అప్పుడు నేను వచ్చి రిప్లై ఇస్తాను లేకపోతే నేను అసలు పిచ్చి లైట్ తీసుకుంటాను బేసిక్ గా దేర్ ఇస్ షేయింగ్ అండ్ దట్ ఈస్ ద ట్రూత్ మనం ఎప్పుడైతే ఎదుగుతున్నామో మనకి ఎప్పుడైతే నెగిటివ్ కామెంట్ వస్తుందో అప్పుడు మీరు నిజంగా ఎదుగుతున్నట్టు అర్థం అనమాట యు ఆర్ సక్సెస్ఫుల్ రైట్ నా ఐ మీన్ ఇంకా చాలా సక్సెస్ ఉంది బట్ దట్ ఈస్ యువర్ ఫస్ట్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ వదిలేండి ఇప్పుడు మీ గురించి మాట్లాడదాం కొంచెం సో ఇందాక నుంచి నేను అన్నట్టు అంటే నేను ఏదైనా సరే అనుకున్న చేసేస్తా అన్నారు కదా అట్లా ఇన్స్టింక్స్ తోటి చేసేసి తర్వాత అమ్మా అందరితోటి మాట్లాడి ఫండిగా అయినా ఇది అలాంటి అసలు బొచ్చడు ఉన్నాయి మస్తు మస్తు సిచ్యువేషన్స్ అసలు చాలా అంటే చేస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ అవుతాదన్నమాట కొన్ని మంచిగానే అయితే తెలియకుండా జరిగిపోతాయి అంత బానే ఉంటది కొన్ని దొరకడం తిట్టడం ఇవన్నీ విత్త కావాలి ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంటాయి ఏదో ఒకటి చేస్తూనే ఉంటా ఇంకా ఉండాలి చైల్డ్ ఉండాలి మనలో కొంచెం అది ఉంటేనే అలా ముందుకెళ్తా కొన్నిసార్లు అవే ఇన్స్టింగ్స్ మంచి లో కూడా తీసుకపోతాయి కదా అంటే అలా ఉందా ఏదైనా అంటే ఆన్ టాప్ ఆఫ్ మేము హెడ్ అయితే ఏం గుర్తొస్తలేవు జాబ్ చేయడం యాక్చువల్లీ అదైతే అంటే దాని తర్వాత నేను యాక్చువల్లీ మాస్టర్స్ చేద్దాం అనుకున్నా బట్ ఆ మూమెంట్ లో నేను జాబ్ చేద్దామని నాకు అనిపించడం ఐ థింక్ ఐ టోక్ కరెక్ట్ డెసిషన్ అక్కడ మీరు ఏ డెసిషన్ తీసుకున్నా ఇంట్లో సపోర్టివ్ ఉంటారా జాబ్ ఒక్క విషయంలో అంటే వేరే లొకేషన్ లో వచ్చిందనమాట నాకు సో డాడీ ఎందుకు అంత దూరం డాడీకి ఎప్పుడంటే పప్ప మా పప్పకి ఎట్లా ఎప్పుడంటే ముందే ఉండాలన్నమాట కళ్ళ ముందుండి మీరు ఏమన్నా చేయండి మంచిగా ఆడండి పాడండి మీకు ఇష్టం ఉన్నట్టు ఇంకా మీకు ఎలా అనిపిస్తే అలా ఉండండి దూరం వెళ్తా అంటే మాత్రం కొంచెం ఇట్లా అయ్యో ఎందుకు నా కళ్ళ ముందు చేసుకోవచ్చు కదా మీరు ఏం చేసుకోవాలన్నా అన్నట్టు ఫీల్ అవుతారు సో ఆ నేను జాబ్ కి వెళ్తా అన్నప్పుడు కొంచెం హెసిడెంట్ ఉండే దాని తర్వాత ఇంకా ముగ్గురం కలిసి ఒప్పించాం లేదు మంచి ఉంటది అది అని చెప్పి అప్పుడు నాకు అనిపించింది నేను కరెక్ట్ డిసిషన్ తీసుకున్నా ఇక్కడికి వెళ్ళడం వద్దని చెప్పి ఆగిపోయి ఉంటే మేబీ నేను నేర్చుకునే దాన్ని కాదేమో నాకు తెలిసేది కాదేమో అని అనిపిస్తుంది ఓకే ఇంట్లో బయట పంపించడానికి ఒప్పుకోలేకపోయారు మరి యూఎస్ వెళ్ళిపోయారు ఎలా ఫీల్ పప్ప అస్సలు ఇష్టం లేదు పప్పకి ఈ అంటే మ్యాచ్ వచ్చి అంతా సెట్ అయ్యి ఆ టైంలో కూడా ఎందుకు ఇక్కడ ఉన్న వాళ్ళని చేసుకోవచ్చు కదా మా మా దగ్గర ఉంటో ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు అని అప్పటికి కూడా జరిగింది బట్ నాకు ఉండే అనమాట ఐ ఆల్వేస్ వాంటెడ్ టు నేను చదువుకోవాలి కానీ వెళ్దాం అనుకున్నా ఫస్ట్ బట్ అలా కుదరలేదు డ్యూ టు సమ్ రీజన్స్ అది అవ్వలేదు సో దాని తర్వాత ఇంకా సరే అప్పుడు ఏం చెప్పారంటే నాకు మ్యారేజ్ చేసేటప్పుడు పంపిస్తా దెన్ అంటే ఒక మాకు ఒక ఫీలింగ్ ఉంటది దట్ ఆర్ సేఫ్ ఇప్పుడు వెళ్ళి ఎక్కడేం జరుగుతుందో తెలీదు మేము ఆ టెన్షన్ లో ఉంటాం కాబట్టి వద్దు అన్నట్టు అన్నారు సో మ్యారేజ్ టైం వచ్చి నా దగ్గర టాపిక్ వచ్చినప్పుడు అలా చెప్పారు నేను దానికే ఫిక్స్ అయి ఉన్నా మీ మాటకి నేను అప్పుడు ఊరుకున్నా సో ఇప్పుడు మీ మాట మీద నిలబడి అన్నప్పుడు దెన్ లైక్ ఓకే అంతా చేస్తూ కూడా మధ్య మధ్యలో అడుగుతుండే ఎందుకు ఇప్పుడు ఉండొచ్చు కదా అని చెప్పు అడుగుతుండే అప్పుడు కూడా ఎండింగ్ అదే అయిపోతుంది స్టేజ్ అప్పుడు కూడా మనం ఇక్కడే ఉన్నా ఇక్కడ చేసుకో పక్కన ఉండి ఉంటే అడిగేటో లేమో బట్ ఇంకా ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటారు కదా సో అడగలేదు బట్ చాలా ముందు వరకు అయితే అంటే మ్యాచ్ వచ్చి అంత సెట్ అవుతుంది అనే టైం వరకు అయితే అడిగినారు చాలా సార్లు చెప్పినారు హానెస్ చెప్పండి మీరు యుఎస్ వెళ్ళిపోయే రోజు అందరికంటే ఎక్కువ ఏడ్చింది ఎవరు ఫుల్ అసలు ఘోరంగా ఎయిర్పోర్ట్ లో సాబింగ్ అసలు ఫుల్ మేమిద్దరం చాలా కనెక్టెడ్ అండ్ కొంచెం పెద్దగా అవుతున్న కొద్ది చిన్న ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరిని చెప్పుకోవడం అట్లా ఉంటది కదా సో పెద్దగా అవుతున్న కొద్ది ఆ బాండ్ చాలా పెరిగింది మమ్మీ పాప ఎట్లా అంటే ఇంట్లోనే అయిపోయింది అనమాట అంత బాధపడడం ఎక్సెట్రా ఎక్సెట్రా అదంతా అయిపోయింది అక్కడి సాడ్ తో నుంచున్నారు చెల్లి ఎయిర్పోర్ట్ లో కూడా చూడకుండా ఫుల్ ఏడ్చి నేను ఇంకా లోపలికి లోపలికెళ్లి తిరిగి చూస్తే కూడా అక్కడ ఏడుస్తుంది ఫిదా సినిమా తిరిగి చూసారు అలా ఏడ్ చేశారు సో మీ ఇద్దరికి మంచి బాగుంటుంది చాలా సో మీ ఇద్దరికి ఉన్న అట్లాంటి మూమెంట్స్ లో చాలా ఫన్నీ అస్ట్ సెల్లీ ఇద్దరు తనిచ్చుకున్న ఐ మీన్ మేబీ వెరీ చిన్నప్పుడు అయినా అయ్యి ఉండొచ్చు ఇప్పుడైనా ఫుల్ ఫుల్ ఇంట్లో ఇద్దరు కలిసి తిట్టించుకున్నారు ఏంటి అట్లా మస్తున్నాయి ఇద్దరం కలిసి ఆగైన్ టాప్ ఆఫ్ ది ఎందుకంటే చాలా ఉన్నాయి స్కూల్ లో అయితే మస్తు చేస్తుండే అంటే నేను ఇట్లా ఏదో ఒకటి చేస్తుండే అనమాట ఎవరైనా ఒకరిని గెలకడం గాని తిట్టడం క్లాస్ లో ఏదో ఒకటి చేస్తుండే అది స్కూల్లో నడుస్తుంది కదా మ్యాక్ చెల్లి అనగానే లేదు ఫస్ట్ బెంచ్ ఫస్ట్ బెంచ్ లో ఉండే అన్ని వేస్తుండే నేను ఎప్పుడు లైక్ చిన్నప్పటి నుంచి ఫస్ట్ బెంచ్ అని ఓకే అంటే ఇట్లనే అల్లరి వేసినాను తీసుకొచ్చి ఫస్ట్ బెంచ్ లో వాడేసాను ఇంక అక్కడే ఉండిపోయినా బట్ చేయాల్సిన బ్యాక్ బెంచర్స్ ఎంత వేస్తారు అంతకంటే ఎక్కువ ఇస్తున్నాను ఫస్ట్ బెంచ్ లో కూర్చొని మా ఫ్రెండ్స్ మేము అందం చిన్న ఉన్నప్పుడు చెల్లి లైక్ చెప్తుండే అనమాట అక్క మీద ఇది చెప్తున్నారు అక్క మీద అది చెప్తున్నారు అని చెప్పి దానివల్ల ఫుల్ పడుతుండే నాకు అసలు ఘోరంగా తిట్లు ఇవన్నీ ఏమి నేను ఎవరిదన్నా ఇట్లా ఎరేజర్ తీసుకొని అది తిరిగి ఇవ్వకపోయినా సరే ఇట్లా మీ అక్క తీసుకొని ఇయ్యలేదు అని చెప్పి అది కూడా మీ చెప్తుండే ఇంట్లో మమ్మీకి మమ్మీ మమ్మీ చేసింది అక్క ఇట్లా చెప్తున్నారు అది ఇది అని చెప్పి అట్లా చాలా జరిగినాయి కట్టించుకున్నప్పుడల్లా అంతే రఘువరం కార్తిక్ మేమిద్దరం ఏదో ఒక చిన్న విషయానికి గొడవ అవుతుంది కదా చిచ్చిపిచ్చి కొట్టుకుంటుండే అసలు ఘోరంగా కొట్టుకుని మమ్మొచ్చే వరకు అసలు ఏం తెలియనట్టు ఇట్లా కూర్చుంటుండే ఆ శుద్ధ పూస టైప్ లెక్క కూర్చుంటే అనమాట ఇద్దరికి పడతాయి ఎందుకంటే కొట్టుకోవడం చేశారంటే ఇద్దరికి పడతాయి వాళ్ళు ఇట్లా రూమ్ లో బయటికి వెళ్ళగానే మళ్ళీ మేము ఇట్లా జిట్లు పట్టుకొని కొట్టుకోవడం స్టార్ట్ అయితుండే అనమాట ఆ రేంజ్ లో ఫైట్స్ కూడా జరిగినాయి ఇప్పుడు మాత్రం ఫుల్ ఇప్పుడు దానికి క్వైట్ ఆపోజిట్ అయింది అనమాట మేము ఇద్దరం ఏదైనా చేస్తే మేము పెట్టుకోవడము చెప్పకపోవడము దాచిపెట్టి తర్వాత చెప్పడం అన్ని మమ్మీకి అయితే అన్ని చెప్తాం ఈవెన్చువలీ బట్ ఆ ఆమెంట్లో అయిపోయి తిట్లు పడతాయి అని చెప్పి మంత్ తర్వాత ఆర్ ఎనీ టైం చెప్పి నవ్వుకునే సిచువేషన్ అవుతది అని ఉంటది కదా దాన్ని ఆ టైంలో లీవ్ చెప్తాం నాకు ముస్థౌన్ గా చెప్పుకుంటారు సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెరీ గుడ్ అండ్ అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లా ఫ్యామిలీ కలిసి ఇట్లా చేస్తున్నారంటే ఇట్స్ గుడ్ గదా అనే ఫీలింగ్ వస్తుంది యూఎస్ వెళ్ళిపోయిన తర్వాత వెరీ బిగినింగ్ లో ఐ మీన్ అడాప్ట్ అంత తొందరగా అక్కడ చాలా టైం పట్టింది ఎందుకంటే ఫ్యామిలీ తో ఫుల్ అటాచ్డ్ అన్నమాట నేను మమ్మీ చెల్లి ఎప్పుడు ఇట్లా ఒక త్రీ మస్కటేస్ టైప్ ఉంటాం అన్నమాట ముగ్గురం కూర్చొని చేయడం ఎనీథింగ్ తినడానికి అయినా ఏదైనా సరే పప్ప ఆఫీస్ కి వెళ్తారు సో వర్క్ లో ఉంటారు ఇంకా ఇంట్లో మేము ముగ్గురమే కదా అండ్ వర్క్ ఫ్రమ్ వచ్చింది దాని తర్వాత సో పాప అప్పుడు కూడా ఆఫీస్ కి వెళ్ళేది ఉంటదనమాట మేము ముగ్గురం ఉండేసరికి ఇంకా లైక్ ఆ బాండ్ ఇంకెక్కువ అయిపోయింది మా ముగ్గురు ఫ్రెండ్స్ అయిపోయినాం మదర్ అండ్ డాటర్ నుంచి అది వెళ్ళిపోయి ఫ్రెండ్స్ అయిపోయినాం అనమాట ఏం చేసినా సరే ముగ్గురం చేయడం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కదాన్నే నా హస్బెండ్ వర్క్ చేస్తూ ఉంటారు సో ఇంకొక అయిపోయి బోర్ కొట్టడం నేను అప్పుడు కూడా వీళ్ళకి కాల్ చేసి అలా పెట్టి నేను ఇంకా మార్నింగ్ అంటే టైమింగ్ కూడా సెట్ అవ్వదు కదా సో నైట్ త్రీ కట్లా లేచి వచ్చిన దాన్ని వీళ్ళకి కాల్ చేసి ఫోన్ అక్కడ పెట్టి నేను దొరలడం టీవీ చూడడం ఏదో ఒక అలా కాల్ లో ఉండేటోళ్ళ నాతో మెల్లి మెల్లిగా ఇంకా అది సెట్ అయిపోయింది లైక్ ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ పట్టింది అనుకుంటాను ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా యూఎస్ లో జాబ్ జాబ్ జాబింగ్ చేయట్లేదు ప్రెసెంట్ కూడా ఇంకా రీల్స్ చేసుకోవడం యా ప్రెజెంట్ ఇది జాబ్ సెర్చ్ లో ఉన్నాను యాక్చువల్లీ అది స్టార్ట్ చేస్తే నేను వచ్చేసిన ఇంకా ఫ్యామిలీ ఇంకా మస్త్ మిస్ అవుతున్నాను ఇంకా నా వల్ల కాదు అనుకో నేను వచ్చేసిన అనుకోని వచ్చేసారు మీ హస్బెండ్ యాక్సెప్ట్ చేస్తాను సేమ్ మీ ఫ్యామిలీ లాగే మిమ్మల్ని సపోర్ట్ చేస్తారా యా చాలా సపోర్ట్ చేస్తారు మస్కే పేరేనా చెప్తారా సాయిరామ్ సాయిరామ్ గారు యా ఫుల్ సపోర్ట్ చేస్తారు యా చాలా సపోర్ట్ వెళ్తానంటే పంపించేసారు తనే ఇంకా దగ్గర నేనే ఇంకా ఆలోచిస్తుండే అన్నమాట ఉంటది కదా ఒక్కరు ఇట్లా మేనేజ్ చేసుకుంటారు మేము తనకి అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు బట్ వాళ్ళందరూ ఒక సైడ్ ఉంటారు మేము ఇంకొక సైడ్ ఉంటాం అనమాట సింగిల్ డే ఇట్స్ నాట్ పాసిబుల్ కదా అక్కడికి వెళ్ళి వాళ్ళతో అవుట్ అవ్వడం సో ఒక్కరు ఎట్లా మేనేజ్ చేస్తారు ఏంటి అని చెప్పి నేనే ఇంకా చాలా డైలలో ఉండే ఇప్పుడు వెళ్ళాలా వద్దా లేదంటే ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పి తనే లేదు నువ్వు ఇప్పుడు వెళ్ళు నువ్వు ఇంత మిస్ అవుతూ అక్కడ అది ఎంజాయ్ చేయలేవు ఇక్కడ ఉన్నా సరే నీకు అదే థాట్ ఉంటుంది అని చెప్పి టికెట్ బుక్ చేసి అన్ని లైక్ హీ ప్రిపేర్ ఎవ్రీథింగ్ అనమాట బ్యాగ్ ప్యాక్ చేసుకోవడం మాత్రమే నా జాబ్ అంతే మొత్తం అన్ని తనే చూసుకున్నారు గిఫ్ట్లు తీసుకొచ్చారు ఇంట్లో తీసుకొచ్చిన హ్యాపీయా మీ చెల్లికి ఏం తీసుకురాలేదా తీసుకొచ్చినాను వచ్చారా మరి ఆ రోజు కార్ లో ఏం తీసుకురాలేదు నేను అలా చెప్పిన అంతే దాని తర్వాత దాని బర్త్డే ఉండేది సో అప్పుడు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు దానికోసం కూడా చాలానే పట్టుకొచ్చినాను సో మీ గురించి ఇన్ని మాట్లాడుతున్నాను కదా సో ఐ వాంట్ టు నో దీస్ టూ క్వశ్చన్స్ ఆర్ వెరీ కామన్ ప్రతి ఒక్కరికి ఇది కూడా చెప్తాను నేను కామన్ అని కూడా చెప్తాను సో మీకు కూడా చెప్తున్నా ఐ మీన్ మీ లైఫ్ లో ద మోస్ట్ హ్యాపీఎస్ట్ మూమెంట్ ఏంటి హ్యాపీయెస్ట్ మూమెంట్ వెరీ రీసెంట్లీ చెప్పనా యా వెరీ రీసెంట్లీ అయితే యూట్యూబ్ త్రోనే నాకు చాలా వచ్చినాయి వెరీ రీసెంట్ గా అంటే సబ్స్క్రైబర్స్ యాడ్ అవ్వడం వీళ్ళందరూ ఇంత లవ్ చూపిస్తుంటే అంటే నేను అసలు అనుకోలేదు అనమాట స్టార్ట్ చేసేటప్పుడు యునో ఐ విల్ రీచ్ ఈ పాయింట్ కి ఇలా వస్తుంది జనాల లవ్ చూపిస్తారు ఐ వాజ్ లైక్ ఓకే టైం పడుతుంది చూసుకుందాం టైం పడుతుంది చూసుకుందాం అనే థాట్ లోనే ఉన్నా అంత వచ్చే వరకు వెరీ ఓవర్వెల్మింగ్ అనమాట అందరూ ఇన్స్టాగ్రామ్ లో కూడా యూట్యూబ్ లో చూసి వదిలేసి అక్కడ కామెంట్ పెట్టడమే కాదు ఇన్స్టాగ్రామ్ కి కూడా వచ్చి చాలా మంది ఇట్లా మెసేజెస్ చేస్తుంటారు అక్క అంటే చాలా ఇష్టం యూఆర్ వెరీ క్యూట్ ఈ మాటలు మస్తు నచ్చుతాయి నువ్వు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది ఇట్లాంటివి చాలా అనమాట అవన్నీ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వెరీ రీసెంట్లీ అయితే ఈ యూట్యూబ్ రిలేటెడ్ నాకు చాలా చాలా హ్యాపీ చాలా హ్యాపీ ఎవ్రీ సింగిల్ డే ఎవరో ఒకరు మెసేజ్ చేస్తుంటారు లైక్ ఏదైనా వేరే ఏదైనా థాట్ లో ఉన్నా సరే అది చూడగానే వచ్చేస్తా అనమాట హ్యాపీనెస్ ఇట్లా వచ్చేస్తుంది హార్ట్ ఓకే అలాంటి బెస్ట్ మెసేజ్ చాలా ఉన్నాయి బట్ ఒక్క ఒక అమ్మాయి సో గుర్తులేదు పేరు గులేదు బట్ ఒక అమ్మాయి మిమ్మల్ని చూసి నేను చాలా ఇన్స్పైర్ అవుతాను అంటే మాట్లాడడం అనమాట తను ఇంట్రోవర్ట్ అంట సో మాట్లాడాలి మన ఒపీనియన్ మనమే చెప్పాలి నేను చాలా వీడియోస్ లో చెప్తుంటాను అనమాట మనం చెప్పకపోతే అర్థం కాదు అది అన్నట్టు సో అది చూసి అంటే ఐ హ్యావ్ టు వాయిస్ అవుట్ నా ఒపీనియన్ నేనే చెప్పాలి ఇట్లాంటివన్నీ నేను మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను నేను అనుకుంటాను బట్ ఎప్పుడు చెయ్యను బట్ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆ మోటివేషన్ వస్తుంది చెయ్యాలి అని చెప్పి అని అంటారు అంటే నేను జస్ట్ నా ఎంటర్టైన్ చేద్దాం అనే పాయింట్ ఏనా అది యూట్యూబ్ త్రూ నేను ఎవరిని ఏదో నేర్పి చేసాలి అట్లాంటిది ఏం లేదు సో ఎంటర్టైన్మెంట్ లో కూడా ఇది తీసుకుంటున్నారు నా నుంచి దెర్ ఇస్ సమ్థింగ్ విచ్ పీపుల్ ఆర్ లెర్నింగ్ అని నాకు అనిపించింది అది చాలా మెమరబుల్ మెమరబుల్ మోస్ట్ సాడెస్ట్ సాడెస్ట్ మెసేజ్ ఏం లేదు కామెంట్ అయితే నేను చెప్పిన కదా కామెంట్ దాట్ ఈస్ రిలేటెడ్ టు మై హస్బెండ్ అనమాట దాని గురించి అని చెప్పి ఒకటి పెట్టారు అది నాకు చాలా హర్ట్ అయింది సో అది నాకు ఎప్పటికీ గుర్తుంటది ఆ కామెంట్ ఎన్ని వచ్చినా సరే అది అది కూడా గుర్తుంటది అపార్ట్ ఫ్రమ్ ది యూట్యూబ్ ఐ మీన్ ఏమైనా సాడెస్ట్ అయితే ఏం లేదు యా ఏం లేదు లైఫ్ లో అంటే చాలా ఉన్నాయి కానీ రీసెంట్ టైమ్స్ లో అయితే ఏం లేదు లైఫ్ లో అయితే చాలా ఉన్నాయి లైఫ్ లో మస్తు మస్తు అమ్మో మస్తు ఉన్నాయి సాడ్ పార్ట్ అంటే ఫ్యామిలీని వదిలేసి వెళ్ళడం తో ఉండాలని ఉంది అంటే నాకంటూ నేను ఒక లైఫ్ అనుకుంటా కదా ఐ వాంట్ టు డూ దట్ ఎనీవేస్ అంటే నేను ఫ్యామిలీని కూడా చూసుకోవాలి నేను అనుకున్న వేలో నా లైఫ్ కూడా చేసుకోవాలి నేను నా అంటే ఇప్పుడు ఎవరికైనా సరే ఒక థాట్ ఉంటది కదా నా లైఫ్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి నాకంటూ నేను ఒక పిక్చర్ వేసుకున్నాను నేను చెయ్యాలనుకున్నా సో ఫర్ దాట్ ఐ వాంట టు గో టు యుఎస్ అలా వెళ్దాం అనుకున్నా బట్ దానికి నేను ఫ్యామిలీని వదిలేసి వెళ్ళాలి అనేది సాడ్ పార్ట్ వాళ్ళు కూడా ఉండుంటే ఇంకా అసలు క్రేజీ ఉంటుండే తీసుకెళ్లిపోండి అన్నది మొత్తం అందరూ వెళ్ళిపోండి ఇండియా వదిలేసి వెళ్ళిపోండి మీరు లేదు లేదు అంటే మళ్ళీ అప్పుడు ఇండియా కూడా రాబోదైతుంది అందరికి మనం అంటే ఉండగలుగుతాం కానీ పేరెంట్స్ ఉండలేదు కదా యుఎస్ లేదు లేదు సిటిజన్ కాదు హెచ్ వన్ బి ఓకే ఓకే సో అంటే ఇప్పుడు యుఎస్ లో ఉన్నారు కదా నేను ఇది కొంచెం సీరియస్ అనుకోకండి మీరు బట్ అంటే నేను యుఎస్ లో ఉన్న ఇంతకు ముందు ఒక ఆవిడని అడిగాను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను యుఎస్ సేఫ్ అనుకుంటున్నారా ఆడపిల్లలకి ఎస్పెషల్లీ ఆడపిల్లలకి ఇండియా సేఫ్ అనుకుంటున్నారా అంటే మళ్ళీ ఇది ఎట్లా తీసుకుంటారో తెలీదు బట్ ఇన్ మై ఒపీనియన్ యుఎస్ సేఫ్ అండి యా అంటే ఇక్కడ కూడా సేఫ్ ఉంటుండొచ్చు దట్ డిపెండ్స్ ఆన్ రీజన్ ఒక దగ్గర అంటే నైట్ టైం వెళ్ళలేము ఇలాంటి కొన్ని ఉంటాయి కదా మనకి ఈ టైంలో లో చేయొద్దు ఆ టైంలో చేయొద్దు ఫుడ్ తినడానికి కూడా మనం నైట్ టైం బయటికి వెళ్ళాలంటే ఆలోచిస్తాం దట్స్ వెరీ బేసిక్ మనకు ఆ టైంలో తినాలనిపిస్తే తినొచ్చు అది మనకి హార్ట్ గా అనిపిస్తుంది చాలా బేసిక్ నీడ్ అనిపిస్తుంది అది చేయడానికి కూడా మనం ఆలోచిస్తాం అక్కడ కూడా ఆబ్వియస్ గా ఉండాల్సిన యునో ప్రాబ్లమ్స్ ఆర్ ఎనీథింగ్ అక్కడ కూడా ఉంటాయి బట్ ఇలాంటి బేసిక్ థింగ్స్ అయితే చాలా సేఫ్ ఉంటదేమో అని అనిపిస్తుందా అక్కడైతే లేదు కదా లేదు బట్ ఇక్కడ డిఫరెంట్ గా జరుగుతాయి కదా చాలా జరుగుతాయి అక్కడ గన్ పట్టుకుని గాల్చేస్తారు నేను అందుకే అంటున్నా అక్కడ ఉండేవి అక్కడ ఉండే ఇక్కడ ఉండే బట్ మెజారిటీగా చూస్తే అక్కడ నాకు సేఫ్ అనిపిస్తుంది బేసిక్ నీడ్స్ అయితే మనం ఆలోచించక్కర్లేదు అని అనిపిస్తుంది బేసిక్ నీడ్స్ కానీ డ్రెస్సింగ్ కానీ ఎగ్జాక్ట్లీ డ్రెస్సింగ్ విషయం చాలా ఇక్కడ కొంచెం ఒక్కొక్కరికి ఒక్కొక్కలా డ్రెస్ అవ్వాలని ఉంటది దానితోని జడ్జ్ చేస్తారు అక్కడ వేసుకుని ఎవరు జడ్జ్ చేయరు అసలు చూడరు పట్టించుకొని కూడా పట్టించుకోరు డ్రెస్సింగ్ అనే కానీ ఎవ్రీథింగ్ మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అక్కడ ఉండొచ్చు అంటే పక్కన రోడ్డు చూడాడనమాట వీడు ఏం చేస్తున్నాడు ఆగి చూడడం అలా ఏం ఉండదు అని అంటే ఇట్స్ వెరీ వియర్డ్ ఇక్కడ మనం బేసిక్ గా ఒక బ్లాగ్ షూట్ చేస్తున్నా సరే చూస్తారు నాకు ఇప్పుడే చాలా జరిగిందో అందువే నేను చేస్తున్నా నేను కార్లోనే కూర్చోను బట్ అందరు ఇలా ఇలా తొంగి చూస్తున్నారు కార్ లోకి అక్కడ అలా ఉండదు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ పక్కన నుంచి పాస్ అవుతూ అది చేస్తున్నా సరే పట్టించుకోరు నా పని నేను చూసుకుంటాను అన్నట్టు పోతుంటారు సో ఇలాంటివి అక్కడ చాలా కంఫర్టబుల్ గా చెయ్యొచ్చు మనం చేయాలనుకున్నది అని అనిపిస్తుంది అండ్ ఈ మధ్య జరుగుతున్న సిగ్జాక్ట్లీ మెయిన్ గా ఈ మధ్యలో ముందు నాకు తెలియదు బట్ నేను వెళ్ళినప్పటి నుంచి నేను చూసేటివి చాలా జరుగుతున్నాయి కాబట్టి నాకు అక్కడ సేఫ్ అనిపి నేను ఇది సెకండ్ ఇంటర్వ్యూ అంటే ఒక యుఎస్ అమ్మాయి మాట్లాడడం సెకండ్ ఇంటర్వ్యూ లో కూడా యుఎస్ఏ సేఫ్ అనిపిస్తున్నారు అంటే మనం ఎంత ఎలాంటి స్టేజ్ లో ఉన్నాం అనేది వీ డ్ అండర్స్టాండ్ వాళ్ళు కూడా ఇండియన్సే కదా ఇండియా నుంచి అక్కడికి వెళ్ళి చూసారు కాబట్టి దే కెన్ సే నాకు కూడా ఐ మీన్ బేసిక్ గా నాకు అదే అనిపిస్తుంది యుఎస్ఏ చాలా మంది ఉన్నారు నా ఫ్రెండ్స్ అక్కడ మంచిగా ఉంటుందా ఇక్కడ ప్రశాంతంగా మిస్ అవుతాము ఇంటి ఫుడ్ మిస్ అవుతాం ఇంట్లో వాళ్ళని మిస్ అవుతాం అపార్ట్ ఫ్రమ్ దట్ చాలా సేఫ్ ఎవ్రీథింగ్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది సో యుఎస్ నుంచి వచ్చేయాలి లేదంటే యుఎస్ లో ఉండిపోవాలి టూ ఆప్షన్స్ యుఎస్ నుంచి వెళ్ళిపోయినా సేమ్ లైఫ్ ఉంటది యుఎస్ లోనే ఉండాలంటే కూర్చోను వెళ్ళి చూసి నేను యుఎస్ లో అంటే నేనైతే పర్సనల్ గా యుఎస్ లో ఉండాలి అనే థాట్ లోనే వెళ్ళినాను బట్ నా హస్బెండ్ మాత్రం ఇండియా రావాలి అని అనుకుంటున్నారు డౌన్ టెన్ ఇయర్స్ ఆర్ ట్వంటీ ఇయర్స్ అలా అలా అది ఇంకా డిస్కషన్స్ లో ఉంది డిస్కషన్ స్టిల్ కన్ఫర్మ్ కాలేదు బట్ మోస్ట్లీ ఉంటాం ఈ వాయిస్ చెప్తారు కదా ఎలా అంటే నిద్రపోయాక రూమ్ మొత్తం సైలెంట్ అయిపోయాక ఇట్లా ప్లాన్ చేసుకుని ప్రెసెంట్ ఇండియాలో అయితే అట్లానే చేస్తున్నాను మార్నింగ్ టైమ్స్ లో చేయడం ఎక్కువ డిస్టర్బెన్స్ లేని టైంలో ఎందుకంటే చుట్టుపక్కల చాలా యూఎస్ లో ఏం లేదు నేను ఎప్పుడు పడితే అప్పుడు చెప్తుండే ఎందుకంటే నా హస్బెండ్ నేనే అక్కడ ఇంకా మేము ఉండే దగ్గర అంటే మొత్తం పిచ్చ సైలెన్స్ ఉంటది అనమాట పక్కన లిటరల్ గా రోడ్ ఉంటది మా పక్కన బట్ స్టిల్ సైలెన్స్ ఉంటుంది లైబ్రరీ మీదంతా అంతే అపార్ట్మెంట్స్ కూడా ఎట్లా అంటే బయట నడిచే సౌండ్ మనది మనకి ఇన్పిస్తుంటది అనమాట మనం మూవ్ అన్న అన్న లైక్ అంత రీసౌండ్ వస్తుంటది అట్లా ఉంటది అక్కడైతే నేను ఎనీ టైమ్ చేస్తుండే సో మొత్తం సైలెంట్ గానే ఉంటుంది కాబట్టి నా హస్బెండ్ వర్క్ చేసుకునే టైం లో అట్లా చేస్తుండే ఇక్కడ నేను చూసుకుంటాను అనమాట నైట్ గాని స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నైట్ చేస్తుండే ఎందుకంటే నాకు స్లీప్ సెట్ అవ్వలేదు కాబట్టి ఆ టైంలో చేస్తుండే ఇప్పుడు లేసి చెప్పుకొని కొంచెం సైలెంట్గా ఉంటుంది కదా మార్నింగ్ టైంలో ఆ టైంలో వేసుకుంటున్నాయి రాసుకుంటారా ముందే ఇట్లా ఏం చెప్పాలి నేను వీడియో ఎడిట్ చేసేటప్పుడే అనుకుంటాను అనమాట ఓకే ఈ దీని దగ్గర ఈ పాయింట్ చెప్పాలి దీని దగ్గర ఈ పాయింట్ ఆ బ్రెయిన్ లో అట్లా ఉంటాయి లాంగ్ వీడియో అయితే రాసుకుంటా నేను బట్ షార్ట్ వీడియోస్ కి చాలా అంటే నేను అనుకున్నది కరెక్ట్ గా నోట్ నుంచి బయటికి రావడానికి చాలా ఇస్తాను ఒక వీడియో మీరు ఈ రోజు షూట్ చేశారు అనుకోండి అది నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ పబ్లిష్ చేసుకుంటారా మీరు అవునా అంటే నేను కామెంట్స్ వీడియో చూసాను నేను అది ఇక్కడ వీడియో కాదు ఇండియాలో షూట్ చేసిన వీడియో కాదు మీరు యుఎస్ లో ఉన్న ఇండియా వచ్చి కూడా చాలా డేస్ అవుతుంది ఇప్పుడు పోస్ట్ చేశారు ఆ వీడియో అంటే ఎప్పుడు నేను అంటే ఇండియా వద్దాము అని అనుకున్న టైంలో నేను కొన్ని చేసుకున్నాను అనమాట అక్కడ ఉన్నప్పుడు పోస్ట్ చేద్దాం అని అనుకుని అవి బట్ నేను షాపింగ్ కి తిరగడం తిరిగి వచ్చి అలసి పడి అలసిపోయి పడుకోవడం ఇట్లాంటివన్నీ జరగడం వల్ల నేను అప్పుడు పోస్ట్ చేయలేదు ఇప్పుడు ఓకే రైట్ టైం ఏమో ఇప్పుడు కూడా వస్తున్నాయి అలాంటి కామెంట్స్ ఇంకా నేను అప్పుడు యూఎస్ లో ఉన్నప్పుడు షూట్ చేస్తాను అక్కడికి వెళ్ళాక పోస్ట్ చేసుకుందాంలే మళ్ళీ అని చెప్పి అలాగే వదిలేసిన బట్ ఇంకా దాని గురించి కామెంట్స్ వస్తుంటే ఓకే మేబీ దిస్ ఇస్ ద రైట్ టైం నేను చెప్పాలి అని అనిపించి నేను అది పోస్ట్ చేసినాను వర్షేసర్ చెప్పాల్సింది ఖచ్చితంగా అని వర్షేస్ అంటే ముందే కామెంట్ కోర్స్ మీడియా థీస్ పెట్టుకోవడం హైలెట్ అన్నమాట అంటే అప్పుడు వచ్చాయి దానికోసం అని చెప్పి తీసినాను ఇప్పటికి కూడా అలాంటివే కంటిన్యూ అవుతున్నాయి ఇంకా సో కి అనిపించింది మన ఛానల్ ఇష్టం నేను మళ్ళీ కూడా చెప్తున్నా కొంచెం హార్ష్ గా చెప్తున్నా అనుకోండి ఆడపిల్లని తిట్టడం మానేండి ఫస్ట్ థింగ్ ఆడపిల్లల వీడియోస్ కింద కామెంట్ పెట్టడం మానేండి ఎందుకంటే పెద్ద పెద్ద రాజ్యాల ఆడపిల్లల వల్ల కూలిపోతాయి నమ్మండి గాయస్ నిజంగా మీరు మొత్తం హిస్టరీ చూసుకోండి మంచి మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్య కూడా ఈ మధ్య వెరీ రీసెంట్ గా కూడా చూసుకోండి మంచి మంచి పొజిషన్ లో ఉన్న కూడా ఆడపిల్లలు జోలికి వెళ్ళినందుకు ఒక్క ఓర్లా పడతారు సో అమ్మాయిల్ని తిట్టాలన్నప్పుడు చాలా 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 ఆలోచించుకోండి ఫస్ట్ థింగ్ బ్లాగ్ చేసి పడేయండి యూట్యూబ్ ఛానల్ ఇట్స్ వెరీ సింపుల్ మీకు తీసుకుండి ఎవరు చూడమన్నారా అవన్నీ చూడకండి అంతేకాని అట్లా కామెంట్స్ పెట్టి మిగతా వాళ్ళకి రిప్లైస్ ఇచ్చేంత టైం మీకు ఎక్కడి నుంచి అది వాళ్ళు కామెంట్ పెట్టడం ఒక థింగ్ అయితే వేరే వాళ్ళ కామెంట్ లోకల్ అక్కడ డిబేట్ నడుస్తుంది ఐఎమ్ లైక్ ఇంత టైం ఎక్కడ ఉంది మీకు నేను కావాలనుకుంటే ఒక రోజుని పనులకు డివైడ్ చేసుకుంటేనే నాకు కూర్చోడానికి టైం సరిపోట్లేదు మీరు చూసి మళ్ళీ దాంట్లో కామెంట్ మీరు పెట్టడం ఒక లెక్క మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లనేషన్ ఇచ్చి మళ్ళీ దానికి మళ్ళీ మళ్ళీ కామెంట్లు పెట్టి అబ్బో చాలా ఓపిక ఉంది అది కూడా పక్కన లైఫ్ గురించి మీకు అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఏదో సినిమాలో ఇక్కడ మీకు దేవుడు వరం ఏం చేయాలి లేదు నువ్వే దేవుడు అయితే ఏం చేయాలంటే రిలేటివ్స్ అందరూ అట్లా బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ పోవాలన్న ఫీలింగ్ గా ఉంటాను చాలా మంది యూట్యూబర్స్ నేను ఎంత మందితో మాట్లాడినా ఇది ఒక నెగిటివ్ పార్ట్ అనేది ఉంటది అని సో నేను మిమ్మల్ని అడదాం అనుకుంటున్నా ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి యూట్యూబర్స్ కి ఒక పాజిటివ్ సైడ్ ఒక నెగిటివ్ సైడ్ అంటే ఏంటి ఏం చెప్పగలరు పాజిటివ్ సైడ్ నచ్చితే చాలా లవ్ చూపిస్తాడు ఇమ్మెన్స్ లవ్ వస్తుంది అదంతా తీసుకోవడానికి కూడా చాలా ఓవర్వెల్మింగ్ ఉంటది అనమాట ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయం కాబట్టి అండ్ కాన్ అయితే నాకు నెగిటివ్ కామెంట్ ఒక్కటే అనిపిస్తుంది అదొక్కటి తప్ప మిగిలినవన్నీ అంటే ఆ లవ్ చూసి మనకే ఇట్లా ఒక ఎనర్జీ లాగా వస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ ఇంకా ఒక మంచి వీడియో పోస్ట్ చేయాలి వాళ్ళకి ఎంటర్టైన్ చేయాలి ఎనీథింగ్ వాళ్ళకి హెల్ప్ అవ్వాలి ఎంటర్టైన్ చేయాలి ఎవరు చేసే దాంట్లో వాళ్ళు అట్లా బూస్ట్ వస్తుంది అనమాట నెగిటివ్ కామెంట్స్ చూసినప్పుడు అబ్బా దీనికి ఇట్లా కూడా చేస్తున్నారు అసలు అందులో ఏం లేదు దాంట్లో కూడా ఇతనికి కామెంట్స్ పెడుతున్నారా ఒక్కటే నాకు కాన్ అనిపిస్తుంది మొత్తం యూట్యూబ్ లో ఎంత ఎనర్జీ పెట్టినా వాళ్ళు అట్లా అంటుంటే కొంచెం ఎంత లేదనుకున్న ఒక వన్ పర్సెంట్ అనే డిగ్రేడింగ్ అనిపిస్తుంది అంటే మీ షార్ట్స్ బాగా వైరల్ అవుతాయి కదా యూట్యూబ్ లో వీడియోస్ కంటే ఫస్ట్ షార్ట్స్ చాలా బాగా ఫాస్ట్ గా వైరల్ అయిపోయాయి చాలా ఫస్ట్ వైరల్ అయిన వీడియో ఏంటి మీకు ఐ మీన్ షార్ట్ ఏంటి ఫస్ట్ నా ఫోన్ పోయింది అనేది ఫస్ట్ దాని తర్వాత ఇంకా నా మ్యారేజ్ టైం అది ఫోటో బ్లర్ చేసి పెట్టిన అవి ఫోటో బ్లర్ చేసిన దానికి మొత్తం అవి కామెంట్స్ దాని కిందనే నేను మెయిన్ గా అబ్జర్వ్ చేసింది ఒకరు కామెంట్ పెడతారు ఆమె అది చెయ్యదు నీకెందుకు అని చెప్పి ఇంకొకరు పెడతారు ఆమె అలాగే చెయ్యాలి అని చెప్పి నాకు సంబంధం లేకుండా నేను అని తిట్టుకుంటున్నారు పొగుడుకుంటున్నారు సపోర్ట్ చేస్తున్నారు అన్ని వాళ్ళే చేసేస్తున్నారు ఐ మీన్ అప్పుడు భవ్య గారు బి లైక్ ఓకే లైక్టైన్ మీరు కానివ్వండి మీరు మీరు కొట్టుకోండి చెప్పండి ఒకసారి ఎంటర్టైన్ మేము కూడా నేను అలాగే ఫీల్ అయ్యా చూస్తున్నా బట్ నేను అక్కడ ఎవరికి ఒక పర్టికులర్ పర్సన్కి వెళ్ళి చెప్పలేను ఎందుకంటే ఇట్స్ లైక్ చాలా మెసేజెస్ ఉన్నాయి టెన్ ఫిఫ్టీన్స్ ఉన్నాయి వాటికి ఒక పర్టికులర్ పర్సన్కి వెళ్ళి చెప్పలేను నేను చూస్తున్నా సరే వీళ్ళు వచ్చి మళ్ళీ కామెంట్ చేస్తారులే నాకు సపోర్ట్ చేస్తారు అపోజ్ చేస్తారు చూద్దాం అని చెప్పి వదిలేసిన సో అప్పుడు వాటికి ఏం రెస్పాండ్ కాలేదు నేను ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసి మంత్స్ ఆర్ ఇయర్ అవుతుందా టెన్ మంత్స్ అవుతుంది యా నియర్లీ ఇయర్ నియర్లీర్యా సో ఎంత రెవెన్యూ వస్తుంది రెవెన్యూ అంత పెద్ద చెప్పుకో తగ్గకైతే ఏం లేదు రీసెంట్ గానే స్టార్ట్ అయింది యాక్చువల్లీ ఒక టూ మంత్స్ అయింది అనుకుంటా టూ త్రీ మంత్స్ అవుతుంది స్టార్ట్ అయ్యి ఎందుకంటే నేను లాంగ్ వీడియోస్ అసలు పోస్ట్ చేయలేదు సో మానిటైజ్ అవ్వలేదు రీసెంట్ గానే స్టార్ట్ అయింది ఇప్పుడు చెప్పు తెలీదు బట్ ఇట్స్ లైక్ చాలా తక్కువ ఒక్క హండ్రెడ్ సంథింగ్ మొత్తం కలుపుకొని లేదు వచ్చేస్తాలో వీడియోస్ కూడా వైరల్ ఇప్పుడే ఎప్పుడు నా సర్ప్రైజ్ విజిట్ మీ పెట్టినప్పుడు వచ్చినాయి ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది వస్తాయి వస్తే చూడాలి ఇంకా వీళ్ళ లవ్ ఎట్లా చూపిస్తారు ఎంత మంది చూస్తారు దానిపైనే ఉంటది కురిపించండి ప్రేమ ఇట్లా కురిపించండి అంతే కదా ఇలా తీసుకుంటా ఎంత ప్రేమించినా తీసుకుంటా హృదయం చాలా పెద్ద పెద్ద హృదయం అనేది మీరు ఇట్లా కురిపించండి ఎంత ప్రేమ కావాలంటే అంత ప్రేమ తీసుకుంటారు కదా ఇంత కొంచెం ఇంకొంచెం ప్రేమ సో ఇన్స్టాలో కూడా ే ఉంటుంది యూట్యూబ్ లో చూపించినంత మీకు చూపించిన వీడియోస్ కింద అంటే నేను రీసెంట్ గానే స్టార్ట్ చేసినాను పోస్ట్ చేయడం స్టార్ట్ చేయడం ఎప్పుడో చేసిన సేమ్ టైమ్ లో చేసినాను బట్ చేయకపోతుండే బద్దకం అబ్బా ఇందులో చేసిన ఇంకా చాలే అనే ఒక లేజినెస్ ఉంటుండే అనమాట బట్ రీసెంట్ గా వీళ్ళ లవ్ నాకు ఇన్స్టాగ్రామ్ లో వచ్చి మెసేజ్ చేస్తున్నా అనమాట అక్క ఇక్కడ కూడా మీరు ఏమైనా పెట్టచ్చు కదా ఇంకా కొంచెం వేరే డిఫరెంట్ వీడియోస్ కానీ మేము చూడాలనుకుంటున్నాం మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అంటే సేమ్ అవి తీసుకొచ్చి ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అంటే యూట్యూబ్ లో చూసే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది వచ్చి మెసేజ్ చేస్తుంటారు అనమాట ఎవ్రీథింగ్ అంటే అట్లీస్ట్ ఒక మెసేజ్ ఉంటుంది సూపర్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నారు కదా యూట్యూబ్ చేస్తున్న కొద్ది యూట్యూబర్ అనే ఫీలింగ్ ఎక్కువైపోతుంది ఐ మీన్ యూట్యూబర్స్ మధ్యలో కూడా పోటీ ఉంటది ఇండియాలో జరుగుతూ ఉంటాయి ఏంటి మీటింగ్స్ జరుగుతుంటాయి యూట్యూబర్స్ అందరికి డే బై డే మీకేమన్నా అట్లా మీరు కూడా ఆ నేను కూడా యూట్యూబర్ ఇంకా యూట్యూబర్ యూట్యూబర్ క్రియేటివ్ మీటింగ్ ఎట్లా పెడితే నేను కూడా యూట్యూబర్ గా వెళ్ళిపోతా యూట్యూబర్ ఎట్లా వెళ్ళిపోవాలి ఈ కైండ్ ఆఫ్ అలాంటి అంటే నాకు యూఎస్ లో ఉన్నంత వరకైతే లిటరలీ జీరో అసలు నేను చేయిస్తున్నా జనాలు లాభ చూపిస్తున్నారు అక్కడ వరకే ఉంది ఫ్రెండ్స్ లో కలిసినా సరే ఆ టాక్ ఉండేది అంటే మంచిగా చేస్తున్నావు బాగుంది అక్కడ వరకే ఇట్లా డిఫరెంట్ గా చూసే టైప్ ఏమి ఉండకపోతున్నాయి అనమాట బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మా కాలనీలో గాని చుట్టుపక్కల వాళ్ళందరూ ఇట్ల డిఫరెంట్ గా చూసి నాతో వచ్చి మాట్లాడడానికి యూనో ఇప్పుడు ఇంకా స్పెషల్ ఎఫర్ట్స్ అనమాట ఇట్లా చూస్తున్నారు స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నాను అప్పుడు అనిపించింది ఓకే నేను ఏదో చేశాను అందుకే వీళ్ళందరూ ఇలా చూస్తున్నారు అని అప్పుడు అనిపించింది నాకు బట్ ఇంతకు ముందు మీమ్స్ వచ్చేవి ఓకే ఇండియాలో ఉన్నావా అయిపోయింది యూఎస్ కెలాస్ కలిసినా గైస్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు చూస్తుంటారు యుఎస్ అనగానే ఓకే ఒక యూట్యూబ్ ఛానల్ వస్తుంది యూట్యూబ్ లో యుఎస్ ఇలా ఉంది ఇట్లా మహేష్ బాబు గారి సినిమాలో అల్లు అల్లర్ నరేష్ గారు ఫోటో పెట్టుకుంటే ఎందుకు మీ అన్నయ్య యుఎస్ మధ్య ఫోటో దిగాడు నేను కూడా అట్లా దిగాలి అలా చాలా మిమ్స్ వచ్చింది యుఎస్ గురించి బట్ ఐ మీన్ ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ యూట్యూబ్ గ్రో అవుతున్నందుకు మీరు యూట్యూబ్ లో గ్రో అవుతున్నందుకు అట్లీస్ట్ ఏ లిటిల్ బిట్ టువర్డ్ యా ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో కొంచెం ముందుకు వెళ్తున్నారు వెరీ వెరీ హ్యాపీ ఇంకా ముందుకెళ్ళాలి సో మీరు ఫుల్ ఫుల్ డౌన్ లో ఉన్నప్పుడు ద వన్ పర్సన్ యా అంటే మళ్ళీ మిమ్మల్ని నార్మల్ చేయగలిగిన ఒక వన్ పర్సన్ ఎవరు ప్రెసెంట్ అంటే ఇంతకు ముందు పెళ్లి అవ్వక అయితే ఒక పర్సన్ లేరు ఇద్దరు మమ్మీ చెల్లి ప్రతి సిచ్యువేషన్ లో నాతోనే ఉంటారు అనమాట అది ఎలాంటిదైనా నాదే తప్పైనా కూడా సరే ఫస్ట్ నువ్వైతే యూ షుడ్ బి ఓకే అది సెట్ చేసి దాని తర్వాత నన్ను తిట్టడమో చెప్పడమో ఏదో అది చేస్తుండే ఫస్ట్ నా పక్కన సపోర్ట్గా ఉంటుండే వాళ్ళు ప్రెసెంట్ మై హస్బెండ్ సేమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఇస్ రై లైక్ ఎనీ సిచ్యువేషన్ నేను కొంచెం నా మూడ్ ఇట్లా అంటే నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడుతూ ఎనర్జెటిక్ గా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అనమాట అలా కాకుండా నేను కొంచెం డల్ కనిపించిన వచ్చిన పక్క వర్క్ పక్కన పెట్టి నా దగ్గర వచ్చి కూర్చొని వాట్ హ్యాపెన్ చెప్పు అంతా ఓకేనా నన్ను సెట్ చేసి మళ్ళీ హిల్ గో బ్యాక్ అలా ఇక్కడ ఉన్నప్పుడు మమ్మీ చెల్లి అక్కడికి వెళ్ళిన తర్వాత నా హస్బెండ్ ఈ త్రీ పీపుల్ ఎక్కడ నుంచి దొరుకుతారండీ గా అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో ఎక్కడైనా దొరుకుతారు ఇట్లా అట్లాంటి కైండ్ ఆఫ్ హస్బెండ్ ఎక్కడ దొరుకుతారు చెప్తే ఆర్డర్ పెట్టుకుంటా లేదంటే మేనిఫెస్ట్ చేస్తే అవ్వట్లేదు ఎక్కడి నుంచి సో ఆర్డర్ పెట్టుకోవడమే మిగిలిపోయింది అనమాట ఎక్కడి నుంచి దొరుకుతారు అంటే దేవుడు పంపించాలన్నమాట ఓకే ఈ పిల్ల ఇలా కాకపోతే ఉండలేదు లేదు అంటే బతకలేదు అని చెప్పి అలా అనుకుని దేవుడు పంపిస్తాడనమాట మీరు మీకు అలాంటి వస్తే దేవుడు మీరు ఇంకా లేదు వస్తే బతకలేదు అని చెప్పి పంపించారు ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఏదైనా సిచ్యువేషన్ ఇంతకు ముందు అయితే ఏదైనా జరిగిందా నేను చాలా ఓవర్ థింక్ చేస్తాను అనమాట నాకు పక్క నుండి ఒక పర్సన్ చెప్పాలి యూ డోంట్ హ్యావ్ టు థింక్ సిచ్యువేషన్ ఇలా ఇట్ విల్ బి ఓకే అని ఒకరు చెప్తే నేను విని ఓకే అయిపోతుంది అని చెప్పి నాకు నేను అప్పుడు చెప్పుకోవడం స్టార్ట్ చేస్తా ఆటోమేటిక్గా నాకు డిఫాల్ట్ గా రాదనమాట ఓకే అయిపోతుంది అని నాకు నేను చెప్పుకోలేను పక్కన ఒకరు చెప్పాలి సో అలా ఎవరు లేరు అనుకోండి నేను అదే ఆలోచిస్తూ అలా చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఇంకా దానికి నేను ఆలోచిస్తూ పని పక్కన పెట్టి ఏం చేయకుండా ఇలా చాలా జరుగుతాయి సో అలా జరగకూడదు అని చెప్పి వీళ్ళని పంపించండి ముందు దేవుడిని పంపించాయి సో నాకు కూడా మేనిఫెస్ సో మీ సబ్స్క్రైబర్స్ కి మీకు ప్రేమ కురిపించే సబ్స్క్రైబర్స్ కి ప్రేమగా ఏమైనా చెప్తే వీళ్ళు ఎన్ దిస్ ఇంటర్వ్యూ ప్రేమ ఏం చెప్పొచ్చు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు నాకు ఇంత సపోర్ట్ చూపిస్తున్నందుకు ఇట్లానే కంటిన్యూ చేయండి మీరు మీరెవరు లేకపోతే బిర్యానీ యాప్స్ లేదు నేను లేను అంటే ఈ పొజిషన్ లో నేను లేను సో ఇట్లనే మీ అందరూ లవ్ చూపించాలి అని అనుకుంటూ ఇట్లా బిర్యానీ యాప్స్ ఫస్ట్ థింగ్ అవుతారు అని అడవురా అనుకుంటున్నా చెప్పండి ఒక్కసారి నమస్తే పీపుల్ అని నమస్తే కానీ నేను చెప్తే సెట్ అవ్వట్లేదు మీరు ఒకసారి మీ ఇంట్రొడక్షన్ లాగా చెప్పండి మీ ఇంట్రొడక్షన్ మీ ఛానల్ కి చెప్తాను నేను నమస్తే పీపుల్ ఇప్పుడు మనము ఫిల్మీ లుక్స్ అనే యూట్యూబ్ ఛానల్ స్టూడియోలో ఉన్నాము వైష్ణవి గారితో సో వాళ్ళ వైష్ణవి గారితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాము సో ఈ వీడియోని మీరు అందరు చూసి నాకు చూపించినంత లవ్ దానికంటే ఎక్కువ ఈ వీడియోకి చూపించాలని అనుకుంటే ఇట్లా మీ బిర్యానీ హెల్త్ చాలా జాగ్రత్త ప్రతి ఇంటర్వ్యూలో మీకు చెప్తున్నాను నేను ఈ విషయం హెల్త్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి హెల్త్ బాగుంటే మీకు వంద ఉండొచ్చు హెల్త్ బాగా లేకపోతే హెల్త్ బాగు చేసుకోవడం మాత్రమే మీ గోల్ అవుతుంది సో హెల్త్ మోస్ట్ ప్రయర్ థింగ్ వెల్త్ అంటే మీకు ఫస్ట్ హెల్త్ అది మాత్రం మర్చిపోవద్దు సో అయిల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ అంటే దెన్ టేక్ కేర్ బై బై